ప్రైజ్ ద లార్డ్. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తు ప్రభువారు యెరూషలేములో ఒలీవల కొండపై నుండి పరలోకానికి ఆరోహణమైన తర్వాత రోజుల్లో జరిగిన ఒక గొప్ప అద్భుతమైన సంఘటనను గురించి ఈ వీడియోలో ఇప్పుడు తెలుసుకుందాం. భూమిపై నుండే పరలోకంలో ఉన్న దేవుడిని, యేసు ప్రభువారిని, పరలోకాన్ని కూడా చూసిన వ్యక్తి గురించి ఇప్పుడు తెలుసుకుందాం. అతను ఆ రోజు చెప్పిన సాక్ష్యం గురించి కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం. పరలోకం ఉంది అనడానికి ఖచ్చితమైన రుజువును, ఒక ఆధారాన్ని మీకు చూపిస్తాను. అపొస్తలుల కార్యములు 6-7 అధ్యాయాలలో స్తెఫను గురించి వివరంగా వ్రాయబడి ఉంటుంది. ఒక్కసారి మీరు కూడా చదవండి. ఆ స్తెఫనును ఎక్కడ చంపారో, అతని సమాధి ఇప్పుడు ఎక్కడ ఉందో ఈ వీడియోలో చూద్దాం. యెరూషలేములో దేవాలయానికి తూర్పు వైపున గోల్డెన్ గేట్ కాకుండా మరో గేట్, అంటే లయన్స్ గేట్ కూడా ఉంటుంది. ఇప్పుడు మనం చూసేది మాత్రం యెరూషలేము దేవాలయానికి తూర్పు వైపున ఉన్న గోడ. ఇదిగో ఆ మధ్యలో కనిపించేది తూర్పు గుమ్మం, దీన్నే గోల్డెన్ గేట్ అంటారు. ఈ గేటు కాకుండా ఈ గేటుకి ఇంకొంచెం దూరంలో, అంటే కుడి ప్రక్కన లయన్స్ గేట్ ఉంటుంది. ఆ గేట్ ఇదే. ఇప్పుడు మనం లయన్స్ గేట్ లోపల వైపున ఉన్నాం, అంటే యెరూషలేము దేవాలయం ప్రక్కనే ఉత్తరం వైపున ఉన్నాం. ఇది లయన్స్ గేట్ లోపల వైపు. ఈ గేటు బయటే ఆ రోజు స్తెఫనును చంపారు. ఇప్పుడు మనం ఉన్న ఈ ప్రదేశానికి ప్రక్కనే, అంటే దేవాలయానికి దగ్గరలోనే ఆ రోజు స్తెఫనుతో వాళ్ళు మాట్లాడడం, వాదించడం, అతనిపై నేరాలు ఆరోపణ చేయడం జరిగింది. అంటే ఆ సంఘటన అంతా ఈ పట్నం లోపలే జరిగిందనమాట. ఆ రోజుల్లో ఏ వ్యక్తినైనా చంపాలంటే పట్నం లోపల చంపేవారు కాదు, ఆ వ్యక్తిని పట్నం బయటికి తీసుకుని వెళ్ళి చంపేవారు. అందుకనే ఆ రోజు స్తెఫనుతో విచారణ ముగిసిన తర్వాత స్తెఫనును ఈ గేట్ బయటికి తీసుకుని వెళ్ళి అక్కడే అతన్ని రాళ్లతో కొట్టి చంపేశారు. అంటే ఈ గేట్ బయటే అతన్ని రాళ్లతో కొట్టి చంపేశారు. క్రైస్తవులలో మొదటిసారిగా యేసు ప్రభువారి కోసం హతసాక్షిగా మరణించిన క్రైస్తవుడు స్తెఫనే. ఈ స్తెఫనును ఇక్కడే చంపారు కాబట్టి ఈ గేట్ను స్టీఫెన్ గేట్ అని కూడా పిలుస్తారు. ఆ స్టీఫెన్ గేట్ లేదా లయన్స్ గేట్ ఇదే. ఈ గేట్ బయటికి వెళితే కెద్రోన్ లోయ ఉంటుంది. ఆ కనిపించేదంతా కెద్రోన్ లోయే. ఇది యెరూషలేము దేవాలయానికి తూర్పు వైపున ఉంది. అంటే ఒలివల కొండకి యెరూషలేము దేవాలయానికి మధ్యలో ఉన్న ఈ ప్రాంతమే కెద్రోన్ లోయ. ఇప్పుడు మనం యెరూషలేము దేవాలయానికి ఎదురుగా ఉన్న ఒలివల కొండపైన ఉన్నాం. తూర్పు వైపు నుండి ఈ కెద్రోన్ లోయను, యెరూషలేము దేవాలయ గోడను చూస్తూ ఉన్నాం. అదిగో దూరంగా అక్కడ ఒక టవర్ లాగా ఉండి దానిపైన సిలువ కూడా కనబడుతుంది కదా, ఆ ప్రక్కనే స్తెఫను సమాధి ఇప్పటికీ ఉంది. ఈ స్తెఫను సమాధి గురించిన పూర్తి వీడియో మన ఛానల్లో ఉంది. దాని లింక్ను నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. అలాగే ఎండ్ స్క్రీన్లో కూడా ఆ వీడియోని పెడతాను. కావలసిన వాళ్ళు ఆ వీడియోను కూడా చూడండి. పరిశుద్ధాత్మ పూర్ణుడై అతను చెప్పిన మాటలను బట్టి ఆనాటి ప్రధాన యాజకులు, యూదుల పెద్దలు భక్తిపరుడైన ఆ వ్యక్తిని ఎందుకు చంపారో, ఆ రోజు జరిగిన సంఘటనను గురించి వివరంగా ఈ వీడియోలో తెలుసుకుందాం. యేసు ప్రభువారు యెరూషలేములో ఉన్న ఒలివల కొండ అనబడిన ఈ కొండ నుండి పరలోకానికి ఆరోహణమైన తర్వాత ఆయన శిష్యులు అనగా అపోస్తులులు వారు అప్పుడు నివసిస్తున్న మేడగదికి, అంటే యేసు ప్రభువారు చివరిసారి పస్కాను భుజించిన ఈ గదికి వచ్చారు. వారు అప్పుడు ఈ గదిలోనే ఉంటున్నారు అని అపోస్తుల కార్యములు 1:13 వచనం ద్వారా మనం తెలుసుకోవచ్చు. ఆ రోజుల్లో యేసు ప్రభువారిని ఇష్టపడి ఆయన మార్గాన్ని ఎంచుకొని ఆయనను అనుసరించే ప్రజలు ఎక్కువైపోతూ ఉన్నారు. యాజకులు కూడా యేసు ప్రభువారి మార్గంలో నడవడానికి ఇష్టపడి ఆయన్ని అంగీకరిస్తున్నారు. అలాంటి పరిస్థితుల్లో మొదటి క్రైస్తవ సంఘంలో భోజనం విషయంలో చిన్న చిన్న సమస్యలు వచ్చాయి. అందుచేత అప్పటి అపోస్తులులు, మేము దేవుని సేవ చేయడం మాని ఈ భోజనాన్ని పంచిపెట్టడం అనేది మంచి పద్ధతి కాదు, కాబట్టి సహోదరులారా, ఆత్మతోనూ జ్ఞానంతోనూ నిండుకొని మంచి పేరు పొందిన 7 మనుషులను మీలో ఏర్పాటు చేసుకోండి. మేము వారిని ఈ పనికి నియమిస్తాం. అయితే మేము ప్రార్థనయందు, వాక్య పరిచర్యందు ఎడతెగక ఉంటాము అని చెప్పారు. అపోస్తులు చెప్పిన ఈ మాట సంఘం వారందరికీ నచ్చింది. కాబట్టి వారు ఆత్మతోనూ జ్ఞానంతోనూ నిండుకొని మంచి పేరు పొందిన 7 మనుషులను ఎన్నుకున్నారు. వారిలో స్తెఫను అనే వ్యక్తి ముఖ్యమైనవాడు. ఆ సమయంలో దేవుని వాక్యం బాగా ప్రజల్లో విస్తరించిపోతోంది. అనేక మంది విశ్వాసానికి లోబడుతున్నారు. యాజకులలో కూడా దేవునికి లోబడేవారి సంఖ్య ఎక్కువైపోతూ ఉంది. ఈ విధంగా సంఘం బాగా వర్ధిల్లుతూ ఉంది, అభివృద్ధి చెందుతోంది. ఆ సమయంలో స్తెఫను దేవుని కృపతోనూ బలముతోనూ నిండినవాడై ప్రజల మధ్య చాలా గొప్ప మహత్కార్యాలు, గొప్ప సూచక క్రియలు చేస్తూ ఉన్నాడు. అలాంటి పరిస్థితుల్లో లిబెర్తీనులదనబడిన సమాజంలో నుండి,
కురేనీల సమాజంలో నుండి, అలెక్సేంద్రియల సమాజంలో నుండి, కిలికియ నుండియు, ఆసియ నుండియు వచ్చిన వారిలోనూ కొందరు వచ్చి స్తెఫనుతో యేసుప్రభువారు గురించి వారు తర్కించారు. యేసుక్రీస్తు ప్రభువారిని దేవుని కుమారుడుగా అంగీకరించకూడదని, ఆయన దేవుని కుమారుడు కాదని వారు ఎంతో చెప్పారు, స్తెఫనుతో తర్కించారు. కానీ వారు వేసిన ప్రశ్నలన్నిటికీ స్తెఫను చెప్తున్న సమాధానాలు విని వారు చాలా ఆశ్చర్యపోయారు. మాట్లాడడంలో అతనుకున్న జ్ఞానాన్ని, అతనిని ప్రేరేపించిన పరిశుద్ధాత్మను వారు ఎదిరించలేకపోయారు. ఇక వాళ్ళు స్తెఫనును ఏమీ చేయలేక, వీడు మోషే మీదనూ దేవుని మీదనూ దూషణ వాక్యాలు పలకడం మేము విన్నాం అని చెప్పడానికి కొందరు మనుషులను, అంటే అబద్ధపు సాక్షులను కుదుర్చుకున్నారు. ప్రజలను, పెద్దలను, శాస్త్రులను రెచ్చగొట్టి స్తెఫను మీదకి వచ్చి అతనిని పట్టుకొని మహాసభ యొద్దకు అతన్ని తీసుకుని పోయి అబద్ధపు సాక్షులను అక్కడ నిలవబెట్టారు. ఆ అబద్ధపు సాక్షులు ఈ విధంగా చెప్పారు, ఈ మనిషి ఎప్పుడు చూసినా ఈ పరిశుద్ధ స్థలానికి, మన ధర్మశాస్త్రానికి విరోధంగా మాట్లాడుతూ ఉంటాడు. అంతేకాదు, ఈ నజరేయుడైన యేసు ఈ చోటును పాడు చేసి మోషే మనకిచ్చిన ఆచారాలను మార్చేస్తాడని వీడు చెప్పడం మేము స్వయంగా విన్నాం అని స్తెఫను మీద చాలా దొంగ సాక్ష్యాలు వారు చెప్పారు. ఈ మాటలు విని సభలో కూర్చున్న వారందరూ స్తెఫను వైపు చూశారు. అక్కడున్న వారందరికీ అతని ముఖం దేవదూత ముఖంలా కనిపించింది. అప్పుడు ప్రధాన యాజకుడు ఈ మాటలు నిజమేనా అని స్తెఫను అడిగాడు. అప్పుడు స్తెఫను, దేవుడు అబ్రహామును ఎన్నుకున్న దగ్గర నుండి ఇప్పటి వరకు జరిగిన చరిత్ర అంతా వాళ్లకు చెప్పాడు. ఆనాటి ప్రవక్తలందరూ లేఖనాల్లో వ్రాసింది యేసుక్రీస్తు ప్రభువారి గురించే అని కూడా వివరంగా చెప్పాడు. మీ పితరులు ప్రవక్తలలో ఒక్కరినైనా హింసించకుండా ఉన్నారా? ఆ నీతిమంతుని రాకను గురించి ముందే చెప్పిన ప్రవక్తలలో కొందరిని మీరు చంపేశారు కదా, ఇక మీరేమో ఆ ప్రవక్తలందరూ ఎవరిని గురించి రాశారో ఆ నీతిమంతుడైన యేసుక్రీస్తు ప్రభువారిని అప్పగించి చాలా దారుణంగా మీరు హత్య చేశారు. దేవదూతల ద్వారా నియమింపబడిన ధర్మశాస్త్రమును మీరు పొందారు, కానీ ఆ ధర్మశాస్త్రాన్ని మీరు అనుసరించడం లేదు. మీ హృదయాలను, మీ చెవులను దేవుని వాక్యానికి లోబరచకుండా మీ పితరులలాగా మీరు కూడా ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మను ఎదిరిస్తూనే ఉన్నారు అని వాళ్లతో చెప్పాడు. స్తెఫను చెబుతున్న ఈ మాటలు వింటున్న వారందరికీ అతని మీద విపరీతమైన కోపం వచ్చి అతని మీద మండిపడి అతనిని చూచి పళ్ళు కొరికారు. ఇంతలో స్తెఫను పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై ఆకాశం వైపు తేరిచూచి దేవుని మహిమను, యేసుక్రీస్తు దేవుని కుడిపారసమందు నిలిచి ఉండడాన్ని చూచి, అదిగో ఆకాశం తెరవబడింది, మనిషి కుమారుడు దేవుని కుడిపారసమందు నిలిచి ఉండడం నేను స్పష్టంగా చూస్తున్నాను అని వాళ్లతో చెప్పాడు. ఈ మాటలు విన్న వారంతా చెవులు మూసేసుకున్నారు. ఎందుకంటే వారంతా యేసుక్రీస్తు ప్రభువారిని దేవుని కుమారుడుగా అంగీకరించలేదు, ఆయన్ని ఈర్ష్యతో సిలువేసి చంపేశారు. ఇప్పుడేమో ఈ స్తెఫను అదే యేసుక్రీస్తు ప్రభువారిని దేవుని కుడి ప్రక్కన నిలబడి ఉండడాన్ని నేను కళ్ళారా చూస్తున్నాను అని చెప్తున్నాడు. అంటే వాళ్ళు చంపిన వ్యక్తి నిజంగా దేవుని కుమారుడని, ఆ యేసుక్రీస్తు దేవుని కుడి ప్రక్కన నిలబడి ఉండడాన్ని నేను ఇప్పుడు కళ్ళారా చూస్తున్నానని, అంత గొప్ప దేవుని కుమారుడిని మీరు హత్య చేసి చంపారు అని స్తెఫను యేసుక్రీస్తు ప్రభువారి తరపున సాక్ష్యం చెప్తున్నాడు. అంటే వాళ్ళు చేసింది చాలా ఘోరమైన తప్పని, ఆయన సిలివేయడం చాలా దారుణమని, యేసుక్రీస్తు ప్రభువారు నిజంగా దేవుని కుమారుడని, అలాంటి వ్యక్తిని మీరు హత్య చేశారని స్తెఫను చెప్తున్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు సమాధి నుండి తిరిగి లేవడం అప్పటికే యెరూషలేములోని ప్రజలందరికీ తెలుసు. ఆయన సమాధి నుంచి లేచిన విషయాన్ని ఎవరికీ చెప్పొద్దని ప్రధాన యాజకులు సమాధి వద్ద కాపలా ఉన్న సైనికులకు, అంటే రోమన్ పోలీసులకు చాలా డబ్బు ఇచ్చారని కూడా యెరూషలేములోని ప్రజలందరికీ తెలుసు. ఇప్పుడు స్తెఫను చెప్తున్న విషయం కూడా అందరికీ ప్రచారం అయ్యిందంటే ప్రధాన యాజకులు, యూదా పెద్దలు చేసింది చాలా ఘోరమైన తప్పని ప్రజలందరికీ తెలిసిపోతుంది. పైగా స్తెఫను ఇప్పుడు చెప్తున్న ఈ మాటలు కూడా వాళ్ళు అస్సలు వినలేకపోతున్నారు. అంతే, అక్కడున్న వారంతా పెద్ద పెద్దగా అరుస్తూ ఒక్కసారిగా స్తెఫను మీద పడ్డారు. అతన్ని పట్టణం బయటికి వెళ్ళగొట్టారు. అంటే ఆ రోజు స్తెఫనుని ఈ గేట్లోంచే బయటకు తీసుకుని వచ్చి ఇక్కడే రాళ్లతో కొట్టడం మొదలుపెట్టారు. కానీ విచిత్రంగా స్తెఫను అక్కడి నుండి పారిపోవటం లేదు. ప్రభువును గూర్చి మొరపెడుతూ, యేసు ప్రభువా, నా ఆత్మను చేర్చుకో అని స్తెఫను పలుకుతుండగా వారు అతన్ని రాళ్లతో కొడుతూనే ఉన్నారు. ఇలాంటి సమయంలో స్తెఫను వారి కోసం కూడా దేవుని ప్రార్థిస్తున్నాడు. అలాంటి భయంకర పరిస్థితుల్లో అతడు మోకాళ్ళు వంగాడు.
ప్రభువా, వారి మీద ఈ పాపం మోపవద్దు అని గొప్ప శబ్దంతో అంటే గట్టిగా పలికాడు. ఈ మాట పలికి స్తెఫను ఆ రోజు నిద్రించాడు అని వ్రాయబడి ఉంది. అంటే మన లోక భాషలో స్తెఫను ఆ సమయంలో మరణించాడు. ఇక్కడ మీకు మరో వ్యక్తిని గురించి కూడా చెప్పి తీరాలి. అదేంటంటే అప్పటికి సౌలుగా ఉన్న పౌలుని గురించి. అప్పుడు జరుగుతున్న ఈ భయంకరమైన హత్యను సౌలు అంటే పౌలు చూస్తూనే ఉన్నాడు. అంటే పౌలు అప్పటికి సౌలుగానే ఉన్నాడు. పౌలు అప్పటికి చాలా నిష్ట కలిగిన యూదుడిగా పరిసయుడిగా జీవిస్తున్నాడు. అతనికి యేసు ప్రభువారు అంటే అప్పట్లో గిట్టేది కాదు. యేసుక్రీస్తు ప్రభువారిని దేవుని కుమారుడిగా పౌలు అప్పటికి అంగీకరించలేదు, ఒప్పుకోనూ లేదు. లేఖనాలలో యేసుక్రీస్తు ప్రభువారిని గురించి ప్రవక్తలు వ్రాసిన మర్మాలను అతను గ్రహించలేకపోయాడు. యేసుక్రీస్తును ప్రభువుగా దేవుని కుమారుడిగా చెప్తున్న స్తెఫనును చంపడం పౌలు దృష్టిలో పాపం కాదు. యెహోవా దేవుణ్ణి మాత్రమే అందరూ ఆరాధించాలి అని దేవునిపై ఎంతో భక్తి చూపించేవాడు సౌలు. ఇప్పుడు యేసుక్రీస్తు అనే మరో వ్యక్తిని దేవుని కుమారుడిగా అంగీకరించడానికి అతను ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకోలేకపోతున్నాడు. అందుకే స్తెఫను యొక్క చావుకు పౌలు సమ్మతించాడు. అతన్ని రాళ్లతో కొడుతూ ఉన్నా సరే చూస్తూ ఊరుకున్నాడు తప్ప అడ్డుకోలేదు. జరిగిన ఈ సంఘటనను బట్టి ఆలోచిస్తే మనకేమర్థమవుతుంది? ఒక వ్యక్తి తన చావుకు తెగించి అయినా సరే యేసుక్రీస్తు నిజంగా దేవుని కుమారుడు అని మనకి చాటి చెప్పాడు. జరిగిన ఈ సంఘటనను బట్టి చూస్తే మనకేమర్థమవుతోంది? తండ్రి అయిన దేవుడు, యేసుక్రీస్తు ప్రభువారు, పరిశుద్ధాత్మదేవుడు అనగా త్రియేక దేవుడు ఉన్నారు అనేది నిజం. పరలోక రాజ్యం ఉంది అనేది కూడా నిజం అని మనకి అర్థమవుతోంది కదా. అంటే యేసు ప్రభువారు భూమి మీద ఏం చెప్పారో అవన్నీ నిజమే అని మనకి రుజువయ్యింది కదా. భూలోకంలో ఉండగానే మనలో ఒక మానవుడు తండ్రి దేవుడిని, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారిని, పరలోకాన్ని కూడా చూశాడు. భూమి మీద ఉన్న మానవులందరికీ ఇంత ఖచ్చితమైన స్పష్టమైన ఆధారాన్ని రుజువును దేవుడే మనకు చూపించాక ఇంకా మనలో సందేహం ఎందుకు? ఆ రోజు చంపబడిన స్తెఫను సమాధి ఇదిగో ఇదే. ఇది యెరూషలేము దేవాలయానికి తూర్పు వైపున అంటే ఈ గోడ బయట ఇక్కడ ఉంది. ఈ సమాధిని ఇప్పటికీ అనేక మంది సందర్శించడానికి వస్తూ ఉంటారు. యెరూషలేము దేవాలయము గోడ బయట అంటే ఈ ప్రదేశంలోనే స్తెఫనును చంపారు. అతన్ని ఇక్కడే పాతిపెట్టారు. ఈ సమాధి ఇప్పటికీ ఉంది. టూర్కు వచ్చిన వాళ్ళు ఎవరైనా ఈ సమాధిని అంటే స్తెఫను సమాధిని ఇప్పటికీ చూడవచ్చు. ప్రియ సహోదరి సహోదరులారా, ఆనాటి కాలంలో జరిగిన ఇలాంటి మరెన్నో సంఘటనల గురించి మీకు వివరంగా చెప్పడానికి మేము ప్రయత్నిస్తూ ఉన్నాం. ఇలాంటి మరెన్నో వీడియోలు మీకు అందించడానికి మేము ప్రయత్నిస్తూనే ఉంటాం. దయచేసి మా కోసం ప్రార్థించండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియోని కనీసం కొందరికైనా షేర్ చేయండి. ప్రైజ్ ద లార్డ్. మీ బ్రదర్ బెన్హర్ బాబు.